ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఆశతో, ఆకలితో, అంటే ఎగ్జైట్మెంట్తో వస్తాను దేవుడు ఏం మాట్లాడతాడని. హల్లెలూయ, మీరు నమ్మరు కానీ నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభు నాకే బోధిస్తూ ఉంటాడు, ఇది చెప్పు, అది చెప్పు, అది చెప్పినప్పుడు ఐ కెన్ సీ సో మెనీ మిస్టరీస్. ఇందులో ఉన్న మర్మాలను దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, ఆశ్చర్యపోతాను నేను. హల్లెలూయ, అందుకని మిమ్మల్ని ప్రార్థన చేయమంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను. ఏమని, ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని చెప్పేసి మనం అడగాలి. ఎక్కడో లేవు ఆశ్చర్యాలు, అద్భుతాలు. ఎందులో ఉన్నాయి? దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అందుకే దీన్ని మనం జాగ్రత్తగా చదవాలి. చదివినప్పుడు దేవుడు మనకు వాటిని బయలుపరుస్తాడు. అలాగే చూసినట్లయితే ఈ యొక్క దినము, ఈ యొక్క నూతన సంవత్సరంలో 2024లో మనము పరిశుద్ధాత్మను గురించి మనము ధ్యానించుచున్నాం. హల్లెలూయ, పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మకు సంబంధించిన ఎంటైర్ థింగ్స్ అని కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనము పరిశుద్ధాత్మ గురించి ధ్యానించుదాం. వీటిలో అనేకమైనటువంటి అనుమానాలు వస్తాయి. మీరు ప్రసంగమైన తర్వాత నన్ను నిరభ్యరంతరంగా అడగవచ్చు. ఏదైనా వాక్యానుసారంగా ఉండాలి. హల్లెలూయ, ఎవ్రీథింగ్ షుడ్ బి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయ, మీ ప్రశ్న కానీ ఇది కానీ ఎవరో చెప్పింది అనేది కాదు, కానీ మీ ప్రశ్న ఉంటే చెప్పండి, దాని ప్రకారం దేవుడు కృపను బట్టి నేను మీకు చెప్తాను, చెప్పకపోతే నేను నేర్చుకొని చెప్తాను. హల్లెలూయ, అని తెలుసా నేను అనను. ఓకే, కాబట్టి ఈ పరిశుద్ధాత్మ గురించి అనేకమైన అపోహలను మనము వినడం కాదు, కానీ మనము నేర్చుకోవాలి. వాక్యం ఏమంటున్నది, దేవుని పరిశుద్ధమైన వాక్యం ఏమంటున్నది అనేది మనము ధ్యానించుదాము. ఆ క్రమంలోనే ఈ దినము మనము ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయ, ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు. పరిశుద్ధాత్మ ఎలాంటి కార్యాలు చేస్తాడు? హల్లెలూయ, ఆయన అనేకమైన కార్యాలు చేస్తాడు. కొంతమంది పరిశుద్ధాత్మే లేడంటే వారికి కార్యాలు ఎలా జరుగుతాయి? పరిశుద్ధాత్మను విశ్వసించకుండా వారు ఎలాగూ దీవెనలు పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు? హల్లెలూయ, కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఎలాంటి కార్యాలు చేస్తారని కొన్ని, అన్నీ కూడా కాదు, కొన్నిటిని మనం ఈరోజు మనకున్న సమయంలో మనము ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యములు ఎలా ఉన్నాయంటే, ఈ యొక్క సృష్టి ఆరంభములోనే పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఉన్నది. హల్లెలూయ, ఓకే, ఒక్కసారి చూడమా ఆదికాండము 2:7. నేలమంటితో నరుని నిర్మించి, నేలమంటితో నరుని నిర్మించి, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయన. ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి, జీవ ఆత్మ. నరుని లోపల జీవమున్నది, ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ కనబడదు, జీవము కూడా కనబడదు. హల్లెలూయ, ఈ కనబడనటువంటి ఈ రెండు పరిశుద్ధాత్మ. హల్లెలూయ, దేవుడు నేల మంటితో, నేల మంటిని తీసుకున్నాడు. ద ప్రెషస్, ప్రెషస్ దాన్ని ఏమంటారు, డస్ట్, డస్ట్ ఆఫ్ ద ఎర్త్. హల్లెలూయ, ఈ డస్ట్ ఆఫ్ ద ఎర్త్ వెరీ ప్రెషస్ డస్ట్ ఇది. హల్లెలూయ, ఆ డస్ట్ దొరుకుతూ మన దగ్గర ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరని ఆర్టిఫిషియల్ లింబ్స్ అవసరం లేదు. దే కెన్ మేక్, దే కెన్ క్రియేట్ త్రూ దట్ డస్ట్. హల్లెలూయ, ఆ యొక్క డస్ట్ చేత, మట్టి చేత అవయవాలను నిర్మించగలరు. హల్లెలూయ, అది ఇంకా కనుగొనలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును. అయితే నేల మట్టితో, ఆ యొక్క డస్ట్తో దేవుడు డస్ట్ను తీసుకొని ఆ యొక్క మట్టిని తన చేతిలో పెట్టి ఎవరిని చేసినాడు? ఆదామును సృష్టించినాడు. సృష్టించిన తర్వాత ఎవరి పోలికగా? దేవుని పోలికగా, దేవుని స్వరూపమందు సృష్టించినాడు. కానీ ఆ యొక్క శరీరంలో ఏం లేదు? ఆత్మ లేదు, జీవము లేదు. హల్లెలూయ, ఈ రెండూ లేవు. మనిషి చనిపోయినప్పుడు ఏమంటారు? ప్రాణం పోయిందా అని చెప్పి చెవు ఆ గుండెకు పెట్టి చూస్తూ ఉంటారు. అంటే అతి ప్రియంగా ఇంటి దగ్గర పోయినారంటే గుండె కొట్టుకుంటుందా లేదా, ప్రాణము ఉన్నదా లేదా. ప్రాణం అంటే ఏంటండి? ఇట్స్ ఎ మూవింగ్ థింగ్, కదలిక ఉన్నదే ప్రాణం. హల్లెలూయ, కదలిక ఉన్నదే ప్రాణము. ఈ లోకంలో చూస్తే ఈవెన్ ఈ ఎర్త్కు కూడా ప్రాణం ఉన్నది. హల్లెలూయ, వితౌట్ లైఫ్ హౌ కెన్ ఇట్ రొటేట్ అరౌండ్ ద సన్?
భూమి చుట్టూ తిరగగలుగుతుందా? హల్లెలూయ. మీరు విశ్లేషించాలి, ఎగ్జామిన్ చేయాలి, ప్రతిదాన్ని చూడాలి. అవును, ఏది కదులుతుందని, ఏది కదులుతుంది, ఏది కదులుతుంది? దేవుడు సృష్టించిన సమస్తం కూడా కదులుతుంది. హల్లెలూయ, హల్లెలూయ. లివింగ్ థింగ్స్నే చేసినాడు సజీవుడైన దేవుడు. సజీవమైన వాటినే సృష్టించినాడు. హల్లెలూయ. మృతమైన వాటిని సృష్టించలేదు. కాబట్టి మానవుడు ప్రాణము లేకుండా, ఆత్మ లేకుండా ఉన్నాడు. ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఏం చేసినాడు? జీవ ఆత్మ, జీవ ఆత్మ. అవి రెండు ద్వంద్వ పదాలవి, జీవము ఆత్మ. వీటిని ఏం చేసినాడు? అని ఊదినాడు. నాసిక రంధ్రాలలో ఊదగానే మనిషి ఏమైనాడు? జీవాత్మ అయినాడు. హల్లెలూయ. ఈ జీవాత్మ, జీవాత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయ. ఈ పరిశుద్ధాత్మ మానవుని యొక్క సృష్టిలో మానవులోనే కాదు, సృష్టిలో కూడా ఉన్నది. ఆదికాండం 1:2 కూడా మనము ఈ సృష్టి ఆరంభములో దేవుడు వెలుగు కలుగును గాక అని పలకగానే ఏం కలిగింది? వెలుగు కలిగింది. వెలుగును కలగజేసిన వారెవరు? ఇస్ అ క్రియేటర్. హల్లెలూయ. ఆయనే సృష్టించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను ధ్యానిస్తున్నాము. ఆయన లేకుండా ఊపిరి లేదు, జీవము లేదు, ఆత్మ లేదు. మనిషికి జీవాధారమైనది ఏంటిది? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఈ యొక్క భూమి మీద తప్ప మళ్ళీ ఇంకెక్కడ దొరకదు. సోలార్ సిస్టమ్ అంతా కూడా ఖగోళంలో ఎక్కడ చూసినా కూడా దొరకదు. ఎక్కడ? కేవలము ఈ యొక్క భూమి మీద మాత్రమే దేవుడు మానవుని కొరకు, మానవునికి ఉపయోగకరమైన వాటి అన్ని బ్రతకడానికి ఆక్సిజన్ పెట్టినాడు. హల్లెలూయ. ఆక్సిజన్ లేకున్నా పరిశుద్ధాత్మ ఎన్నో డైమెన్షన్లో ఉంటాడు. పరిశుద్ధాత్మ అగ్ని వంటిది, సుత్తె వంటిది, గాలి వంటిది, నీరు వంటిది, మంచు వంటిది. ఇలాగ చూస్తే అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఎన్నిటికో ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలను మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. మనం ఈరోజు బ్రతికున్నామంటే కారణం ఏదండి? ఎవరున్నారు మనలో? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఉండి నువ్వు పడుకున్నా, నిద్రపోయినా, ఏం చేసినా ఆ పరిశుద్ధాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా, మన రెస్పిరేషన్ సిస్టమ్ ద్వారా మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హీఈస్ ఆల్సో గివింగ్ లైఫ్ అండ్ హీఈస్ అ ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్. మన ప్రాణమునకు ఆధారం అవ్వడమే కాదు, మన ప్రాణానికి రక్షణ కూడా. హల్లెలూయా. ఎంతోమంది పడుకుంటున్నారు, తెల్లార వరిసి మళ్ళీ కనబడతలేదు, రోడ్ల మీద బోర్డులు కనబడుతున్నాయి. అలాగు కాదు. అలాగు దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఎందుకు దేవుని స్తుతించాలా, ఎందుకు మందిరానికి రావాలంటే ఓన్లీ సింగిల్ కాజ్, బికాజ్ వి ఆర్ లివింగ్. మనం జీవించున్నందుకే దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ జీవం పోతే మనం ఏం స్తుతించలేదు. మృతులు నిన్ను స్తుతింపగలరా అంటాడు దావీదు. చచ్చిపోతే నిన్ను స్తుతించుతాను ప్రభువా, నన్ను సజీవుడిగా ఉంచి నిన్ను స్తుతిస్తాను అంటాడు. అందుకనే మనం సజీవులమై మనం దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క సంకల్పం అని ఉంటున్నది. ఆయన మానవునికి జీవము అలాగే ఆత్మను ఇచ్చినట్టుగా మనము చూడవచ్చు. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయ. ఓకే, ఇంకా రెండోది చూడమ్మా. ఆయన జీవముని ఇస్తాడు. దేనికి? సమస్తమునకు. 104వ కీర్తన 104:30 నీవు నీ ఊపిరిని విడువగా అవి సృజింప. అవి అంటే మీరు పైన చూస్తే ఈ అధ్యాయం అంతా చూస్తే ఏంటంటే సృష్టిలో ఉన్నటువంటి అన్నిటి గురించి ఉంటుంది. నేను అంత డీప్గా డెప్త్గా వెళ్ళను. ఒక్కొక్కటి ఈ యొక్క మెరుపులు కానీ అన్ని A to Z చెట్లు కానీ, వృక్షాలు కానీ, ఫలాలు కానీ, ఎవ్రీథింగ్ అంతా ఆయన సృష్టించినాడు. అవి ఎలాగ కలిగినాయి? నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడెను. అట్లు నీవు భూతలములను నూతనపరచుచున్నావు. ఎవ్రీ టైమ్ హీఈస్ రిస్టోరింగ్ అండ్ రిన్యూయింగ్. హల్లెలూయ. చెట్లు పెరుగుతున్నాయి, చనిపోతున్నాయి, మళ్ళా నూతనంగా పెరుగుతున్నాయి. హల్లెలూయ. పెరుగుతున్నాయా లేదా? నదులు పారుతున్నాయి, సముద్రం నిండుతున్నది. నదులు ఏమైనా ఎండిపోతున్నాయా? ఎండిపోవట్లేదు. మళ్ళీ వాటిని రీస్టోర్ చేస్తున్నాడు దేవుడు. మళ్ళీ తిరిగి వాటికి జీవమునిస్తున్నాడు. నీవు ఊపిరి విడవగా అవి సృజింపబడను. ఈ యొక్క మనం కనబడుతున్నవన్నీ కూడా ఎవరు సృష్టించినారంటే
దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే కలగజేసినాడు. హల్లెలూయ. అందుకనే ఆయనకు దేనిలోనైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి మనం అనుకోవద్దు. ఇది దేవునికి ఏం తెలుసు అని చెప్పి నువ్వు అనుకోకూడదు. హల్లెలూయ. ఇది తెలుసా ఇంత పెద్దది అలాగూ ఇలాగూ అని చెప్పి మనం డిస్క్రిప్షన్స్ ఇస్తాం, అవి కాదు. ఆయన సమస్త జ్ఞానమునకు మూలాధారమైన వాడు. హల్లెలూయ. ఆయనకు మరుగైనది ఏదీ లేదు, ఆయనకు తెలియనిది ఏమీ లేదు. కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు. ఈ యొక్క సృష్టి అంతా కూడా గాడ్స్ క్రియేచర్లో, క్రియేషన్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం విశ్వసించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మను వేరుపరిచి ఆయన లేడని చెప్పేసి నీకు నువ్వే నిర్ణయం తీసుకోవద్దు. హల్లెలూయ. దేవుడు రాపించి పెట్టినాడంటే అది ఉన్నది అంటే ఉన్నది అనాలి, అంతే. ఇంకెవడొచ్చి చెప్పినా వినకూడదు. అలాగుండాలి మన విశ్వాసం, అంతే తప్ప. ఎవరో ఏదో చెప్తున్నారు, భాషలు లేవంటున్నారు, ఇది లేదంటున్నారు, అది లేదంటున్నారు. ఏది లేదండి? అది లేదా ఉన్నదా అనేది ఎందులో ఉన్నది? పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అన్ని మనకు అవసరమైనని లిఖితము చేసి పెట్టినాడు, రాపించి పెట్టినాడు. మనం ఇది చదువుకొని మనము జ్ఞానమును పొందుకోవాలి. హల్లెలూయ. అందుకని మొదటి కీర్తనలో ఉంటుంది, నువ్వు దుష్టుల ఆలోచన చెప్పున నేడు ఒక అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నుండి దివా రాత్రము, డే అండ్ నైట్. నువ్వు ధ్యానిస్తే దీంట్లో ఉన్న మర్మాలని తెలుస్తుంది. నీకెవరో బోధించడం అవసరం లేదు, పరిశుద్ధాత్మే మనకు బోధిస్తాడు. హల్లెలూయ. కాబట్టి ఆయన ఈ యొక్క క్రియేషన్లో ఉన్నటువంటి క్రియేచర్లకు కానీ అన్నిటికీ జీవమును ఇచ్చినవాడని మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడు. హల్లెలూయ. ఈజ్ అ గైడ్, గైడ్ మనకు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మనకు మార్గము చూపిస్తాడు. హీ గైడ్స్ అస్. ఒకసారి చూడమ్మా, యెషయా గ్రంథం 63:11. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను, తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. ఇక్కడ చూడండి, మోషే పూర్వదినములను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అంటున్నాడు. ఆయన పూర్వదినములు అంటే ఆది కాండము మొదలుకొని, ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి దినములను, అలాగే తన జనులను. ఎవరండి? తన జనులను. మనం ఎవరి ప్రజలం? దేవుని ప్రజలం. మనము వెలివేయబడిన వారం కాదు, మనం తిరస్కరింపబడిన వారం కాదు, మనం ఎలెక్ట్ అండ్ సెలెక్టెడ్ పీపుల్. మనం ప్రత్యేకింపబడిన వారం. కాబట్టి ఇక్కడ మోషే అంటున్నాడు, మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? నిర్గమకాండం 2:2 ఉంటుంది, ఆయన వారి మూలుగుల చప్పుడు విన్నాడంట, వారి మొర్రను విన్నాడంట, వారి నిట్టూర్పులను విన్నాడంట. వీని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాం, ఇసాకు, యాకోబు దేవులను జ్ఞాపకము చేసుకున్నాడు. జ్ఞాపకము చేసుకొని ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, తన మంద కాపురలకు, మంద కాపర్లకు, ఎవరికి? మందలను నడిపించే గొర్రెల కాపర్లు ఉంటారు కదా, ఆ గొర్రె కాపర్లు, మంద కాపర్లకు సహకారి అయి సముద్రంలో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడు ఏడి. ఈ మంద కాపర్ల మోషే సహకారంతో సముద్రంలో నుండి 600,000 మందిని నడిపించినాడు. హల్లెలూయ. ఎవరు చెప్పినారు? మోషే ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ వెనక శత్రువులు వస్తున్నారు, ముందు ఎర్ర సముద్రం ఉన్నది, ఒకవైపు గొప్ప అరణ్యం ఉన్నది, ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఏంటి ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు, ఎక్కడ మార్గం లేనప్పుడు ఎర్ర సముద్రములో అద్భుత కార్యం చేసి దానిని పాయలు చేసి ఏం చేసినాడు? మార్గము కలగజేసి, కలగజేయడమే కాదు, ఎండిన నేల వలె చేసి ఆ నేలలో నుండి తన ప్రజలను చేయి పట్టుకొని నడిపించినాడు. హల్లెలూయ. వీరు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన వారి చేయి పట్టుకొని అద్దరికి నడిపించినాడు. హల్లెలూయ. వీరిని తిరిగి చంపివేయాలని చెప్పి ఫరో సైన్యము బహుకోపముతో ఉగ్రరూపం దాల్చి పరిగెత్తుకుని గుర్రముల మీద వస్తారు. వచ్చినప్పుడు దూత వారి వెనుకకు వచ్చి వారిని ప్రొటెక్ట్ చేస్తుంది, వారిని దగ్గరికి రాకుండా ఆపేస్తుంది. హల్లెలూయ. 600,000 మందిలో ఒక్కరికి కూడా ఏమీ కాలేదండి.
హల్లెలూయ. దేవుడు తన 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 చేతితో మన చేతిని పట్టుకొని నడిపిస్తాడు. అందుకనే మనం అడగాలి, ప్రభా నన్ను నీ మార్గంలో నడిపించండి, నీ త్రోవలో నడిపించండి అయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ప్రభు నడిపిస్తాడు. 600,000 మందిని ప్రభును 600,000 మందిని ప్రభు నడిపించినప్పుడు నిన్ను నన్ను నడిపించడా? హల్లెలూయ. ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు విడవడానికి కాదు. హల్లెలూయ. అందుకని పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనకు గైడ్ చేస్తాడు, బోధిస్తూ ఉంటాడు. నువ్వు ఏమి చేయాలనేది బోధిస్తూ ఉంటాడు. 1 యోహాను 2 అధ్యాయంలో ఉంటుంది, ఆయన సమస్తమును నీకు బోధిస్తాడు. ఒకసారి చూడమయ్య, 1 యోహాను 2:27 అయితే మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఎన్నిటినండి? ప్లీజ్ రిమైండ్, రౌండ్అప్ చేసుకోండి. అన్నిటిని గురించి ఏం చేస్తుందట? మీకు బోధించిన చిన్న ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు. నేను చెప్పినానుగా, ఇంతకుముందు చెప్పిన పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది, ఉండి మనల్ని ఏం చేస్తుంది? మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తుంది. సమస్య వచ్చినప్పుడు నీకు బోధిస్తాడు. ఈజ్ ఎ గుడ్ టీచర్. హల్లెలూయ. గుడ్ టీచర్ ఆయన. ఆయన బోధకుడు, మంచి బోధకుడు. అన్నిటిని గురించి బోధిస్తాడు. కాబట్టి నన్ను నా మార్గం ఏంటి ప్రభువా? ఈ లోకంలో దాదాపుగా నాకు తెలిసి 70-80% అనుకోవచ్చు, 80% వరకు కూడా ప్రపంచంలో ఉన్న వారిలో వారి యొక్క జీవిత లక్ష్యము తెలియదు. హల్లెలూయ. ఇదే మొట్టమొదటి దాడి సాతానుది. వారు ఎందుకు పుట్టినారు, ఎందుకు ఈ భూమి మీద ఉన్నారు, ఎందుకు దేవుడు వారికి జ్ఞానము తెలివిని అన్ని సమకూర్చినారు, వారి లక్ష్యం ఏంటిదనేది తెలియదు. హల్లెలూయ. తెలియకుండా జీవిస్తున్నారు. ఎస్పెషల్లీ క్రైస్తవ లోకములో వారికి అర్థం కాకుండా చేస్తుంది సాతాను. అది కన్ఫ్యూజ్ చేస్తుంది. హల్లెలూయ. కన్ఫ్యూజ్ చేసి దీవింపబడకుండా, దేవుని మార్గంలో నడవకుండా వారిని దారి తప్పిస్తుంది. హల్లెలూయ. అందుకనే మొట్టమొదటిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్కరు ఏం తెలుసుకోవాలంటే, ప్రభువా నా మార్గమును బయలుపరచండి. వై ఐ ఆమ్ ఇన్ దిస్ వరల్డ్? నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను? నా పర్పస్ ఏంటి? నన్ను ఎందుకు సృష్టించినావు? నా పర్పస్ను, నా విజన్ను, నా మిషన్ను నాకు రివీల్ చేయండి. నేను ఏమి చెయ్యాలో నాకు చెప్పండి ప్రభువా అని అడగాను. హల్లెలూయ. వేర్ దేర్ ఇస్ నో విజన్, పీపుల్ పెరిష్, నాశనం అయిపోతారు. వారికి విజన్ తెలియని వారు నాశనం అయిపోతారు. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అడగాల, ప్రభా అసలు నాకు బోధించండి, నా విజన్ ఏంటో చూపించండి. ఆ విజన్ కోసం మనము ప్రార్థన చేయాలి. దేవుని శక్తిని అడిగి మన విజన్, మన గోల్, మన టార్గెట్, మన పర్పస్ను ఫుల్ఫిల్ చేయాలి. హల్లెలూయ. 55 ఏషియాలో ఉంటుంది, మీ ఎడల నాకున్న తలంపులు ఎంతో గొప్పవి, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో గొప్పది, మీ యొక్క ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో గొప్పది. అంత గొప్ప ఆలోచనలు నెరవేర్చబడాలని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయ. కాబట్టి ఆయన నడిపించే దేవుడు, మనము నడవవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయ. ఈ సమయంలో నేను అవుట్లైన్గా నా సాక్ష్యం కూడా చెప్తాను. నేను కూడా జీవితంలో అసలు ఎందుకున్నాను, ఎందుకు బ్రతికినానో నాకే తెలియదు. ఎప్పటి వరకు? దాదాపు 2016 వరకు కూడా దేవుని నమ్ముకున్నాక కూడా నాకు నా పర్పస్, నా విజన్, నా మిషన్ నాకు తెలియదు. 5 రోజుల మీటింగ్లో సేవా భారత్లో జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత అక్కడ మొట్టమొదటి రోజే వాళ్ళు చెప్పినారు, వాట్ ఈజ్ యువర్ పర్పస్ అనగానే, అవును కదా, నువ్వు ఈ భూమి మీద ఉన్నావు, ఎందుకు ఉన్నావు, ఏ పని నిమిత్తం ఉన్నావు అని చెప్పేసి అంటే, అవును, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్పస్, లార్డ్ రివీల్ మీ, నేనేం చేయాలి చెప్పు ప్రభు అని చెప్పేసినప్పుడు గాడ్ నాకు రివీల్ చేసినాడు. హల్లెలూయ. ఆ రోజు నా యొక్క దర్శనాన్ని పొందుకున్నాను, నా పర్పస్ను పొందుకున్నాను. పొందుకున్న ఆ రోజు నుంచి వెళ్ళి ముందుకు సాగుతున్నాను. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుడు సేవకు పిలిచినాడు, సేవనే చేయాలి. ఇంకెన్నెన్నో చేద్దాం, ఏమేమో చేద్దామని అనుకున్నాను, కానీ ఏది కానివ్వలేదు దేవుడు. కానివ్వకుండా తన చిత్తమును నెరవేర్చడానికి ఆయన సంకల్పమును బయలుపరిచినాడు. ఇప్పుడు అదే చేస్తున్నాను. హల్లెలూయ. అది కాకుండా ఇంకేదాన్ని చేసినానంటే అది
వ్యర్థంగానే ఉంటుంది. కాబట్టి పర్పస్ తెలవాలి. అది తెలిసి దాని లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. నడిపించే దేవుడు, మనకు బోధించే దేవుడు, మనకు గైడ్ చేసే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి ప్రతి క్షణం. ఉదయం లేవగానే అడగాలి, అయ్యా ఈ దినమంతా కూడా తండ్రి మీ యొక్క సలహా నాకు కావాలి. ఈజ్ అ గుడ్ టీచర్ అండ్ గైడర్ అండ్ కంఫర్టర్ హెల్పర్. ఆయన ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అది ఉన్నది. ఉదయం లేవగానే ద బెస్ట్ ప్రేయర్ ఏంటంటే పరిశుద్ధాత్మను సహాయం, నువ్వు నాతో ఉండయ్యా. ప్రతిరోజు ఓడిపోతున్న ప్రభువా, ఐ నీడ్ విక్టరీ, నువ్వు నాకు తోడు. ఇప్పుడు పాట పాడుకున్నాం కదా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మాలి మనం. ఆయన నీతో కూడా ఉన్నాడంటే నిన్ను తల దించడు, తల ఎత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ కార్యం తలపెట్టినా, ఏ కార్యం చేసినా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ను ఆయన ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి మనం అడగాలి, ఆయన యొక్క తలంపును అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చూసినట్లయితే తన ప్రజలను నడిపిస్తాడు, సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా, సరి అయిన మార్గంలో నడిపించే దేవుడు అంటున్నాడు. ఒకసారి చూడమ్మా, నెహెమ్యా గ్రంథం బైబిల్ గ్రంథములు మీరు చూడాలి, వాక్యాలన్నింటినీ చూసి గాడ్ ఇన్స్ట్రక్టెడ్ హిజ్ పీపుల్, ఆయన ప్రజలను. 9:20 అమ్మా, వారికి బోధించుటకు. హల్లెలూయా, ఏంటమ్మా వారికి ఏం చేయాలంట? బోధించాలి. మరి ప్రార్థన చేసినారు, మీరు కూడా ప్రార్థన చేసినారు. ప్రార్థించగానే మీకు ఒక గైడెన్స్ వస్తుంది, ఒక కౌన్సిల్ వస్తుంది, వచ్చి నువ్వు ఏమి చేయాలనేది సరి అయినటువంటి గైడెన్స్ ఇస్తాడు. అందుకని ఏమంటాడు, వారికి బోధించుటకు ఏ ఆత్మది? ఉపకార ఆత్మ. హల్లెలూయా, మనకు ఉపకారం చేసేది, అపకారం చేసేది కాదు. అపకారం చేసే ఆత్మలు వస్తాయి, వాటి గురించి కాదు. హల్లెలూయా, అందుకని అపకారం చేసే ఆత్మలను రాకుండా ఉపకారం చేసే ఆత్మను మనము పిలిచినామంటే అది మనల్ని మనకు బోధిస్తుంది, బోధించి ఉపకారాత్మను దయచేసి. నీవిచ్చిన మన్నాను ఇవ్వక మానలేదు, వారి దాహమునకు ఉదకం ఇచ్చితివి. చాలా ఇక్కడ చూసినట్లయితే వారు ఎలాగ ఈ 40 సంవత్సరాలలో ఇస్రాయేల్ ప్రజలు మోషే యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నారు. 40 సంవత్సరాలు, ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, ఈ 40 సంవత్సరాలు కూడా ప్రతిరోజు మన్నా కురుస్తుంది. వారు వంట చేసుకోవాల్సిన పని లేదు. వంట 600,000 మంది కంటే ఎంత పెద్ద అదవుతుంది, హడావుడు అవుతుంది. ఎన్ని రోజుల నుంచి వెళ్ళి సిద్ధపడాలి. అలాగే మరి ప్రతిరోజు 2 పూటలు 3 పూటలు తినడానికి కావాల్సిన మన్నాను దేవుడు పరలోకం నుండి కురిపిస్తున్నాడు. కురిపించి వారికి ఏం చేస్తున్నాడంటే, వారు తిరగబడుతున్నారు, అనేక మార్లు తిరగబడ్డారు, సనిగినారు, గొనిగినారు, మమ్మల్ని చంపడానికి అరణ్యములకు తీసుకొని వచ్చినావా అని చెప్పేసి మోషే మీద, అహరోను మీద సనిగినారు. అయినా కూడా, దేవుని మీద తిరుగుబాటు చేసినా కూడా మన్నా ఇవ్వకుండా దేవుడు ఆపలేదు. హల్లెలూయా, దట్ ఈస్ ద గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ అది. ఈరోజు కాకుండా ఇప్పుడు తిరగబడ్డాడుగలే, రేపైనా నా కుమారుడు నా వైపు వస్తాడు అని చెప్పి దేవుని యొక్క విశ్వాసం మనము అసలు ఊహించలేము. ఒకరు జీవితకాలం అంతా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారు. ఆ చివరి దశలో నాకు ఇప్పుడు దేవుడు కావాలి పాస్టర్, ఎప్పుడు కావాలట? లాస్ట్ డేస్లో. అప్పుడు కూడా కనకరిస్తాడు దేవుడు. హల్లెలూయా, దట్ ఈస్ అవర్ గాడ్, అది ఆయన ప్రేమ. నీలాగా నాలాగా మనలాగా మనం ద్వేషం పెట్టుకున్నాం, అమ్మో నువ్వు ఇలాగ బతికినావు అలాగ బతికినావు, ఇవన్నీ ఏమీ చెప్పాడు, ఏమీ చెప్పకుండా ఏం చేస్తాడు, ఆయన క్షమిస్తాడు. అందుకనే ఆయన ప్రేమాస్వరూపి. ఆయనను ముడితే ఏ యాంగిల్లో ముట్టినా ప్రేమ ప్రవహిస్తుంది. హల్లెలూయా, ఆ ప్రేమలో మనల్ని చూస్తున్నాడు తప్ప కోపంతో, ద్వేషంతో కాదు. అలాగే ఈ ప్రజలు తిరుగుబాటు చేసిన వారికి, వారికి బోధించడానికి, నడిపించడానికి ఉపకారాత్మను దయచేసి వారికి మన్నా ఇచ్చి, వారికి దాహముకు నీరిచ్చి వారిని నడిపిస్తున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ అయింటున్నది. హల్లెలూయా, ఆయన బోధించే దేవుడు. ఎలాగూ నడుచుకోవాలో బోధించి, హీ ఇన్స్ట్రక్టెడ్ ద గాడ్స్ పీపుల్ అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 51వ కీర్తనలో చూసినట్లయితే
మరి యొక్క డైమెన్షన్ మీద పరిశుద్ధాత్మ ఎలాగూ కార్యాలు చేస్తాడు. 10:12 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. అంటే శుద్ధ హృదయం లేదన్నట్టే కదండి ఈ మాట అంటున్నాడు. అంటే దానికి బిహైండ్ ద సీన్ ఏమున్నది? నేను శుద్ధినిగా లేను, నేను పాపము చేశాను. ఐఎమ్ నాట్ ఎ వర్ది, ఐఎమ్ నాట్ ఎ క్లీన్, అన్క్లీన్గా ఉన్నాను ప్రభా. ఐ నీడ్ ద సాంక్టిఫికేషన్. నాకు శుద్ధ హృదయం దయచేయండి, నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా అని చెప్పేసి అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏమవుతుంది చూడండి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. హల్లెలూయ. ఈ మనసు చాలా డేంజర్ అండి. ఈ మనసు గురించి చాలా చెప్పాలి, సిరీసే చెప్పాలి. ఇది మనసు మనాధీనంలో ఉండదు. నేను ఎవ్వరు చెప్పినైనా అంటారు కొంతమంది. హల్లెలూయ. దట్ ఈస్ ద మైండ్, దట్ ఇస్ ద హార్ట్ అండ్ మైండ్. హల్లెలూయ. ఈ శరీరము వెరీ తక్కువ పొజిషన్తో ఉన్నది, మైండే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయ. మీరు ఇంత పెద్ద టీవీ పెట్టుకున్నారు, టీవీ టెలివిజన్ పెట్టుకున్నారు, అంత పెద్ద టెలివిజన్ దేంతో ఆపరేట్ చేస్తారు? చిన్న రిమోట్తో. ఏది కావాలంటే అది పెడతా ఉంటారు. దాన్ని టకటకటకన మీ తీసుకొని 200-300 ఛానల్ పైకి మళ్ళీ కిందికి తీసుకొచ్చి ఏమన్నా చూసినామంటే ఏం లేదు కానీ ఆడబడేస్తాం. హల్లెలూయ. ఏది ఆపరేట్ చేస్తుంది? చిన్న రిమోట్. అలాగే మన ఇంత పెద్ద మన ఆకారాన్ని మనల్ని ఏది ఆపరేట్ చేస్తుందంటే మనస్సు. హల్లెలూయ. మనస్సు గొప్ప రాజు. మనకు తెలుసు గొర్రెల కాపరి నుండి గొప్ప రాజునైన నా యొక్క దీవెన ఆశీర్వాదములకు నా దేవుడు కారణం. ఆయనకు ఏది ఉంటే ఇష్టమో ఆయనకు తెలుసు. నేను అన్క్లీన్ అయిపోయినాను ప్రభువా, ఐఎమ్ కరప్టెడ్, ఐఎమ్ డిఫైల్డ్ ప్రభువా, ప్లీజ్ క్లీన్ మీ, క్లెన్స్ మీ విత్ యువర్ ప్రెషస్ బ్లడ్ అని చెప్పేసి నాకు కడుగుమంటుండే. దేన్ని అడుగుతున్నా నా అంతరంగంలో స్థిరమైన మనసు స్థిరంగా లేదు. దేవుని భక్తుడే, దేవుని చేత ప్రశంసింపబడి దేవుని చేత అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకున్నాడు, చేసినాడు, గొప్ప గొలియాతును కూడా పడగొట్టినాడు. బట్ దేర్ ఇస్ నో స్థిరమైన మనసు లేదు, కాన్స్టంట్ మైండ్ లేదు. ఆ కాన్స్టంట్ మైండ్ లేకుండా ఏమైపోతుందంటే ఫ్లక్చుయేట్ అవుతుంది, ఏ పరిస్థితులకు ఆ పరిస్థితులకు అనుగుణంగా జారిపోతుంది, వెళ్ళిపోతుంది. అందుకని నాకు స్థిరమైన మనసు దయచేయి ప్రభా. హల్లెలూయ. స్థిరమైన మనసు కావాలి. మీరు అందరూ ఇది అడగండి. హల్లెలూయ. నీ పైన దృష్టి ఉంచి నీ యొక్క నడిపింపులో నడుచుకునే స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభా. ఈ 40 డేస్ ఇప్పుడు లెటర్ రాబోతుంది కదా, మొదటి రోజు 2 రోజులు రాకముందు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడా నేను ఒక్కరోజు కూడా మిస్ రాకుండా కదా దేవుని సన్నిధిలో నిలబడతాను, ప్రార్థన చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. 2-3 రోజులు ఏమైనట్టు వస్తుంది మన కాలు. ఏం లేదు, స్థిరమైన మనస్సు లేదు. వి టేక్ ఎ డిసిషన్. అది ఎవరు దేవుడు కాదు చేసేది, నువ్వు తీసుకోవాలి. మనం ఒక స్థిరమైన మనసు నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద మనమే నిలబడాలి. నీ నిర్ణయం మీద నువ్వే నిలబడకపోతే ఇంకెవరు వచ్చి నిలబడతారు? దీవెన రాలేదంటే ఎందుకు రాదు? యూ డోంట్ హ్యావ్ ఎ ద కాన్స్టంట్ మైండ్. హల్లెలూయ. ఈ 40 దినములు వెరీ ప్రెషస్. గతంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి, ఈసారి అయితే ఇట్స్ ఇంకా సూపర్ న్యాచురల్. ఈ 40 రోజులు వచ్చేటువంటి శిల్వ ధ్యానాలు అయితే సూపర్ న్యాచురల్ మీ అందరికీ ముందు నుంచి వెళ్ళి చెప్తున్నాను. హల్లెలూయ. దేవుడు ప్రసంగాలు ఇచ్చినాడు, సబ్జెక్ట్ ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. మనం వాటిని పొందుకునుడే మన యొక్క ఆలోచన. మనం పొందుకోవాలి అంతే, పొందుకోకుండా పోకూడదు. గుడ్డివాడు ప్రార్థన చేస్తున్నాడండి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. గుడ్డివాని కంటే అద్మానం మనం. హల్లెలూయ. దేవుడు చెప్పినాడంటే చేస్తాడు. హల్లెలూయ. చేస్తాడు. ఆయన మనకు రివీల్ చేసినాడు తన సంకల్పాన్ని, అంటే దాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునే. అందుకని మనం స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. పాతది కాదు ప్రభు, పాతది కరప్ట్ అయిపోయింది, నేను కాలు జారిపోయినాను, పాపం చేసినాను, కానీ అలాంటిది కాదు. నూతనమైనటువంటి వెరీ ఫ్రెష్ మైండ్ను నాకు దయచేయి ప్రభువా అని చెప్పేసి అంటున్నా. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను
నా యుద్ధ నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మను తీసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను తీసేస్తే నా పని అయిపోయినట్టే అని చెప్పేసి మనం అనుకుంటాం. అలాగ ఉండకూడదు. హల్లెలూయ. ఎలా ఉండాలి? మనము స్థిరమైన మనసు కలిగి మనము పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మ తీసి వేయబడకుండా మనం ఉండాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని పరిశుద్ధపరిచి శుద్ధ హృదయం కలగజేసేవాడు, శుద్ధ హృదయము కలగజేసేవాడు. కాబట్టి మనము ఈ శుద్ధ హృదయమును కలగజేయమన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని ఏం చేస్తాడు? మన పాపములను ఒప్పింపచేస్తాడు. ఒప్పింపచేసి చూపిస్తాడు. మనం మన కళ్ళ ముందుకు చాలా క్లియర్ కనబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ముందుకు వస్తూ ఉంటాయి అని. వచ్చినప్పుడు అక్కడ ఆగాలి, కాసేపు ఆగి, ప్రభువా అది తెలిసి తెలియక చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో శుద్ధీకరించు ప్రభువా అంటే దేవుడు శుద్ధీకరిస్తాడు. అవన్నీ నీకు తీసుకొని వచ్చి జ్ఞాపకము చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నాకు అనిపిస్తుంది, నీకు అనిపించేది ఏం లేదు. వీ నన్, అంతే. మనం జస్ట్ నన్ను, మనది ఏది లేదు. మనకన్నీ బోధించేవాడు పరిశుద్ధాత్మ. మన అన్నీ నేర్పిస్తాడు, బోధిస్తాడు, నడిపిస్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సరి అయిన రీతిలో మన హృదయాన్ని శుద్ధీకరించి మన మనసును స్థిరపరిచి మనల్ని ప్రభు సన్నిధిలో నిలబెడతాడు. మన శుక్రవారం కూడా ధ్యానించుకున్నాం. అసలు పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే పాపులమైన మనల్ని యేసు రక్తము చేత పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టడం పరిశుద్ధాత్మ యొక్క మెయిన్ గోల్, టార్గెట్. హల్లెలూయ. లోకంలో వదిలిపెట్టి నరకానికి వెళ్ళడానికి కాదు, నీ ఆత్మను, నిన్ను పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఎదుట నిర్దోషిగా నిన్ను నిలబెట్టాలన్నదే పరిశుద్ధాత్మ యొక్క సంకల్పం అయి ఉంటున్నది. హల్లెలూయ. కాబట్టి ఆయన నడిపించే దేవుడు అయి ఉంటున్నాడు. అలాగే చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ మల్టీ స్కిల్డ్. హల్లెలూయ. మల్టీ స్కిల్డ్ అంటే అనేకమైనటువంటి పనులు చేయగలిగిన పనులు. అంటే ఎలాంటి పనులు అంటే మీద మీద చేసేటివి కాదండి, అందరూ ఆశ్చర్యపోయే, అబ్బుర పడేటువంటి, ఆహా అనేటువంటి కార్యాలను చేసేవాడు. హల్లెలూయ. అంటే ఏదైనా స్కిల్ ఉంది, ఆ స్కిల్లో నిన్ను మించిన వారు ఎవరు ఉండరుగా. ఆ స్కిల్ ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎలాంటి స్కిల్స్? మల్టీ స్కిల్స్. ఒకసారి చూడమ్మా, నిర్గమకాండము 31 స్కిల్ కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క వాక్యాన్ని తీసి చూడండి. హల్లెలూయ. 31 మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో పూరు మనుమడును బెసలేలును పేరు గల వానని పిలిచింది. ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ మోషేకు దేవుడు ఆ యొక్క కొండ మీదకి పిలిచినాడు. పిలిచి ఇక్కడ ప్రత్యక్ష గుడారము కట్టాలని చెప్పేసి దేవుడు సంకల్పించి మోషేను పిలిచినాడు. మోషేకు చెప్పినాడు ఎక్కడ, ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఎలాంటిది కట్టాలనేది ఒక మోడల్ చూపించినాడు అండి. హల్లెలూయ. మోషే చిత్త ప్రకారం చేయడానికి కాదు, మోషే ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు, మోషేకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు. ఏంటిది? ఆయన ఒక స్ట్రక్చర్ను, ఒక బ్లూ ప్రింట్ను చూపించినాడు సీనాయి పర్వతం మీద. హల్లెలూయ. సీనాయి పర్వతం మీద చూపించి నువ్వు ఏది చూస్తున్నావో అలాగే కట్టాలి. మెజర్మెంట్స్ కానీ, కలర్ కానీ, దానిలో ఉన్న కనీసం ఒక దారం ఉంటుంది కదండి, ఆ దారము కూడా తప్పిపోకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పదు. నీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని ఎర్రదీత బాగుంటుంది, నల్లదీత బాగుంటుంది అని చెప్పి చెప్పడానికి వీలులేదు. దేవుడు మోషేకు ఏదైతే చూపించినాడో సేమ్ ఎగ్జాక్ట్లీగా అలాగే నిర్మించాలని చెప్పేసి దేవుడు ఇన్స్ట్రక్ట్ చేసినాడు. చేసిన తర్వాత ఇక్కడ ఆ పనులు చేయడానికి పనివారు కావాలి కదా, కావాలా లేదా? ఆ పనివారిలో ఎవరు పంపిస్తున్నారు? పనివారిని దేవుడే పంపిస్తున్నాడు. ఇక్కడ యెహోవా మోషేతో ఇట్లనము, చూడుమని మోషేతో యెహోవా మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? చూడుము, నేను యూదా గోత్రంలో ఊరు కుమారుడైన బెసలేలను పేరు గల వానిని పిలిచితిని. ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయ. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే వీనికి ఒక స్పెషల్ స్కిల్ ఉన్నది. హల్లెలూయ.
చూడండి, ఈ స్కిల్ కావాలి. ఏం పనులు అండి? విచిత్ర, వాడు చేసే పనులు ఇంకెవరు చేయరు. అంటే చిల్లర పనులు కాదు, పిచ్చి పిచ్చి పనులు చేస్తారు కదా, పిచ్చి పిచ్చి పనులు రోడ్ల మీద పడి అడ్డం దిడ్డం చేసే వీడేది విచిత్రంగా చేస్తాడు. గా పనులు కాదండి, ఆ పిచ్చి పనులు అందరు చేస్తారు, అట్లాంటిది కాదు. యూదా దేశంలోనే, యూదా గోత్రంలోనే ఒక్కడున్నాడు, వాడిని ఎవరు చూసినారు? దేవుడు చూస్తున్నాడు. దేనిని బట్టి చూస్తున్నాడు? బికాజ్ ఆఫ్ హిజ్ స్కిల్. హల్లెలూయ. ఈ స్కిల్ను బట్టి దేవుడు పిలిచినాడు. పిలిచి ఏమంటున్నాడు? విచిత్రమైన పనులు కల్పించుటకును. ఇక్కడ చూడండి, వీడు ఎన్ని రకాల పనులు చేస్తాడు. ఇక్కడ చాలా క్లియర్ ఉంది. బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి స్కిల్స్? ఇన్ని స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? బంగారం పనిచేస్తాడు, వడ్ల పనిచేయడు. వానికున్న స్కిల్ వీనికి ఉండదు. ఇక్కడ చూడండి, బంగారం వెండి మాత్రమే చేస్తారు కానీ రత్నాల జోలికి బోరువాలు. రత్నాలను సానబెట్టుటకు ఒక మూల రాయిని తీసుకొని, ఒక పనికిరాని రాయిని తీసుకొని ద పర్ఫెక్ట్ షేపులో కట్ చేయడానికి ఎంతో స్కిల్ కావాలి. హల్లెలూయా. ఆ రాయిని అసలు ఐడెంటిఫై చేయడమే పెద్ద గొప్ప. ఇంకా నేను డీప్గా పోను కానీ, రత్నాలది వేరు, బంగారు వెండిది వేరు, అలాగే కర్రది వేరు, ఇత్తడి, ఇత్తడి చేసిన వాళ్ళు మళ్ళీ ఇవి చేయరు. ఎన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి? ఇక్కడ చూస్తేనైతే 4 అయితే కనబడుతున్నాయి, 5 కనబడుతున్నాయి. ఈ 5 ఈయనకు జ్ఞానమున్నది. జ్ఞానము విద్య వివేకం నుండి నేర్పున్నది. కానీ దేవుని పని చేయడానికి ఏం కావాలండి? ఇంకా దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఇవన్నీ చేయడానికి అంటే దేవుని యొక్క కౌన్సిల్ ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని సన్నిధిలో పని చేయడానికి దేవుని ఆత్మపూర్ణునిగా చేసినాడు. వితౌట్ దట్ స్పిరిట్ హెల్ప్ హీ కెనాట్ డూ నథింగ్. హల్లెలూయా. వాణ్ణి గుర్తించినాడు, గుర్తించి వాణ్ణి పిలిచినాడు. పిలిచి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపి ఇంకా స్కిల్ను షార్పెన్ చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. షార్పెన్ చేసినాడు. మీరు చూస్తున్నారు కదా, ఈ రకంగా చెప్తే మీకు అర్థమవుతుంది. టీవీలో అలా చూస్తున్నారు కదా, పాడతా తీయగా పాటల ప్రోగ్రాంలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా, కాంపిటీషన్లు అని ఇవన్నీ నడిచినప్పుడు ఒక్కొక్కరు ఆ పాటలు పాడే విధానంలో వారి యొక్క స్కిల్ను రేస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు పాడింది, మళ్ళీ రేపు ఉండదు, ఇంకా టఫ్ ఇట్లా ఉంటూ ఉంటుంది. ఉండి చివరికి వచ్చిన తర్వాత వారు విజయం పొందుతారు. వారు కొద్దిగా నేర్చుకొని బాత్రూంలో పాడుతున్నాయి, ఇక నా అంత గొప్ప సింగర్ లేడు అని చెప్పేసి అనుకుంటే ఆ స్టేజీల మీద గెలవగలుగుతారా? కాదు. వాళ్ళకి ఏం కావాలి? స్పెషల్ ట్రైనింగ్. హల్లెలూయా. స్పెషల్ ట్రైనింగ్ కావాలి. ఆ స్పెషల్ ట్రైనింగ్తోని ఆ యొక్క ఆ కాంపిటీషన్లో విజయం పొందడానికి ఆ స్పెషల్ ట్రైనింగ్ కావాలి. అందుకనే వానికి స్కిల్ ఉన్నది, బెసలేలకు స్కిల్ ఉన్నది. స్కిల్ ఉన్నది కానీ దేవుడు పిలిచి దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఇంకా స్పెషలిస్ట్ని చేసినాడు. హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఇంకా అర్థం కానట్టున్నది. కొంతమంది ఆత్మారంగా చూస్తున్నారు. హల్లెలూయ. మీరు ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయి పాస్టర్, నాకు మెదడుకు ఆపరేషన్ చేయమని చేస్తాడా? ఎందుకు చేయడమ్మా ఆయనకి ఏం లేదు. సరే, ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళి చేస్తారా? చేయరు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దానికి ఒక ప్రాపర్ స్కిల్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, జ్ఞానము వివేకము అవన్నీ ఉండాలి. ఉన్న తర్వాత ఆయన మాత్రమే చేయగలడు. బ్రెయిన్ తీయంగానే అమ్మ, బ్రెయిన్ అనేది ఒక్కటే తెలుసు కానీ అలా ఏమేమి ఉంటాయి, ఏ పాటలు ఏముంటుంది, ఏది ఏం పని చేస్తుంది, ఈయనకు వచ్చిన ప్రాబ్లంకు సొల్యూషన్ ఎక్కడున్నది అనేది ఐడెంటిఫై చేయడమే తెలియదే. ఆర్ఎంపి దగ్గర ఆపరేషన్ చేయమంటే అన్నోరిలో పెడతాడు. అలా కాదు, అదే ఒక పని చేయడానికి ప్రాపర్ స్కిల్ ఉండాలి. అయితే దేవుని ఆత్మచేత అభిషేకింపబడిన తర్వాత దే కెన్ షార్పెన్, వారు ఇంకా సానబెట్టబడతారు. హల్లెలూయా.
సానబెట్టబడతారు. మీ అందరూ మీరందరూ మటన్ దుకాణానికి వెళ్తారు కదా, మటన్ దుకాణానికి తెలియదా, అందరికీ తెలుసు తింటారు. మటన్ దుకాణానికి పోతే ఆ మటన్ కొట్టేవాడు ఆ కత్తిని ప్రతిసారి ఎందుకు ఇట్లా అంటాడండి, ఇట్స్ ఎ షార్పెన్, అది పదును కావాలి ప్రతిసారి, ఇట్లు ఇట్లా పోతాడు మళ్ళీ ఇట్లా అంటాడు. ఏంటి, ఈ మాంసం తెగడానికి పర్ఫెక్ట్ ఆ కత్తి పర్ఫెక్ట్ షార్పెన్గా ఉండాలి, ఉన్నప్పుడు అది చకచక పని అయిపోతుంది. అలాంటి స్కిల్ కావాలి. అలాగే మనం షార్పు చెయ్యబడాలి. ఆ క్రమంలోనే విశ్వాసికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చి బాధపడతా ఉండి, ఎందుకు నాకు ఇంత చేసినావు ప్రభువా, ఏంటి ప్రభువా, నేనేం అన్యాయం చేసిన ప్రభువా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఏం పాపం చేయలేదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తాను. నువ్వు పాపం చేసుడు కాదు, అన్యాయం చేసుడు కాదు, ఏం కావాలి నువ్వు, నువ్వు పదునైన కత్తిగా తయారు కావాలంటే నిప్పులలో పెట్టవలసిందే. నిప్పులలో వేడి ఎత్తట, అబ్బో ఇదేంది ప్రభువా, నిప్పులలో నుంచి తీసి ఆ యొక్క ఐరన్ దాని మీద పెట్టేసి హ్యామర్తో కొట్టుడే కొట్టుడు, కొట్టుడే కొట్టుడు, దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటే ఇదేం దేవుని నమ్ముకున్నా ఏంటిది, దేవుని నమ్ముకుంటే అన్ని సుఖాలే ఉన్నాయేమో అని చెప్పేసి అనుకుంటాను. నేను పదునైన ఆయుధముగా పదునైన కత్తిగా నేను చేయాలంటే దాని శ్రమల కొలిమిలో నుండి నేను తీయాలి. తీసి ఒక్కసారిగా నువ్వు ఆ పదునైన కత్తిగా ఆయుధంగా మారిన తర్వాత ఇక దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఫుల్ స్కిల్ పొందుకున్నప్పుడు ఇక మనము ఆ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు. హల్లెలూయా, ఎక్కడికైనా వెళ్ళండి. హల్లెలూయా.